అనిల్ గారు, మీరు మీ కెరియర్లో లేదా మీ లైఫ్లో చాలా రాక్షసంగా పనిచేసే వాళ్ళు ఎవరినైనా చూసారా? రాక్షసంగా అంటే నేనే పనిచేస్తాను ఫస్ట్. నా సినిమాకి నేనే రాక్షసుని, నేనే రాక్షసంగా పనిచేస్తాను. అంటే మీరు ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నారో అది డే అయినా పర్వాలేదు, నైట్ అయినా పర్వాలేదు, అది వచ్చేంత వరకు మీరు అలాగే పోరాడుతూ ఉంటారా? అంతేగా. ఇక మీరు మాట్లాడాలి, ఇంతేగా. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన అందరికీ, అలాగే పెద్దలందరికీ, ఈ సినిమా నిర్మించిన నిర్మాతలు సత్యనారాయణ గారికి, అలాగే అభిషేక్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే మా సాయి గురించి చెప్పాలంటే ఫస్ట్ సురేష్ గారి గురించి చెప్పాలి. నేను కందిరిగా అనే సినిమాకి అసోసియేట్గా అండ్ రైటర్గా వర్క్ చేశాను. సో ఆ రోజులో నన్ను ఫస్ట్ డైరెక్టర్ చేయాలని చెప్పి సురేష్ గారు అనుకున్నారు. నాకు ఆఫర్ కూడా ఇచ్చారు, బట్ ఆ టైంకి నేను రెడీగా లేక చేయలేకపోయాను. సో అంత బాగా చూసుకున్నారు నన్ను. సో అందుకే సురేష్ గారు అంటే ఎప్పటికీ నాకు ఒక చిన్న అభిమానం ఉంటుంది. అలాగే సాయి నేను చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. హీరో అవ్వటానికి ఎంత కష్టపడ్డాడో రోజు మేము అక్కడ చూస్తుండేవాళ్ళం. మా ఆఫీస్ పైనే తను వర్కౌట్ చేస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ. సో సినిమా టు సినిమా, ఇప్పుడు 7th ఫిల్మ్కి వచ్చాడు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి ట్రై చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అని డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో ప్రూవ్డ్. సో తెలుగులో కూడా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో యు ఆర్ వెరీ ప్యాషనేట్, డెఫినెట్గా ఈ సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి. అలాగే అనుపమ, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ.